రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండే అంశాలతో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడితే ప్రయోజనం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం రెండు వేల పద్నాలుగుతో పోల్చితే పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధికి వేరే ఏ రాష్ట్రం సాటి రాదన్నది వారికి అవగతమైంది బీజేపీ పాలిత రాష్ట్రాలేవి కేంద్రం ఇచ్చే ఏ ర్యాంకింగ్స్ అవార్డులోనూ తెలంగాణ దరిదాపుల్లో లేవు ఈ నేపథ్యంలో కుటుంబ పాలన అవినీతి గురించి మాత్రమే మాట్లాడాలని నేతలకు ఆదేశాలు వెళ్లాయి ఇప్పటికీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర కేంద్ర మంత్రులు ఇలా రాష్ట్రానికి వచ్చిన వారంతా అవినీతి కుటుంబ పాలన తప్ప మరొకటి మాట్లాడడం లేదు తెలంగాణకు కేంద్రం నుంచి ఏం చేశామో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మాట వరుసకైనా చెప్పడం లేదు ఇక వాస్తవానికి బీజేపీ ఎంచుకున్న రెండు అంశాలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు అవినీతిపై బీజేపీ చేసేదంతా డొల్ల ప్రచారమని ప్రజలు అర్థం చేసుకున్నారు నిజంగా అవినీతి జరిగితే కేంద్రం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న అయినా మూడో ముచ్చటే వద్దని పదే పదే ఈ రెండు అంశాలనే ప్రస్తావించి గ్లోబల్స్ ను మించి ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నది